ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం, ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాశులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాశుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాశుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి, ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు, ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో, ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాశుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి ఏలినాడుసని రాశిలో సంచరిస్తున్నందుకు సహజంగానే కొంతవరకు కొంత మానసికంగా కానివ్వండి, శారీరకమైన స్ట్రెస్, కొంత ఆరోగ్య సంబంధం పరంగా కొంతవరకు ఈ కండరాలకు సంబంధించిన నొప్పులు కానీ, నరాలకు సంబంధించిన లాగడాలు కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది రాశిలో శని సంచారం జరుగుతున్నందుకు. దాంతోపాటు ఇప్పుడు కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ 6వ తేదీ మనకి ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా మీకు మార్చి 16వ తేదీ వరకు కుజుడు 12వ స్థానంలో సంచరిస్తుంటాడు. ఈ 12వ స్థానంలో కుజుడు సంచారం అనేటువంటిది ఎటువంటి విషయాల్లో బాగుంటుంది అంటే శక్తిని ఇస్తుంది. ఇక్కడ అంటే చూడండి, ఒక్కోసారి అబ్బా నాకు శక్తి లేదు, ఇబ్బంది పడుతున్నా అనుకునేటువంటి వారికి ఎనర్జీ పెరుగుతుంది ఇక్కడ ఈ 40 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి మార్చి 16 వరకు. అయితే ఈ రాహువు శని కుంభంలో సంచరిస్తున్నందుకు కొంచెం హెల్త్ రిలేటెడ్గా ఇబ్బందులు ఇస్తున్నాయని చెప్పుకున్నాం కదా. దీంతోపాటు ఈ కుజుడు రవి సంచారం వల్ల కొంచెం పెయిన్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా కుంభం వారు ఈ యొక్క మార్చ్ మనకి ఏప్రిల్ 16కు ముందు నుంచి ఇంచుమించుగా ఫిబ్రవరి మార్చి 16కు ముందు నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు దాదాపుగా కొంతవరకు తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొంతవరకు జాబ్ చేసేటువంటి వరకు వర్క్ స్ట్రెస్ ఉండడము, కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే ఓం చండీ దేవతాయే నమః ఈ మంత్ర సాధన కనుక చేసినట్లయితే ఏలినాటి శని నడుస్తున్నా, శనికుజులు రాశిలో సంచారం జరుగుతున్నా చండీ దేవత ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుకంటే మీకు రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజుడు రాశిలో సంచారంతో పాటు ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, రాహుతో కలిసి కుజుడు సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు, దాదాపుగా మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ నుంచి దాదాపుగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు రాశిలో సంచరించడం, ఇప్పుడు ద్వితీయ స్థానంలో
ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ధనస్థానంలో సంచరిస్తుంటాడు. ఈ సమయంలో కొంతవరకు మీకు వ్యాపారాల్లో లాభాలు, శత్రువుపై జయము. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క 125 రోజులు శత్రువుపై జయాన్ని ఇస్తూ ఉంటుంది. లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ వచ్చేటువంటి యోగం కూడా ఉంది. స్ట్రెస్తో పాటు అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా 2 పాపగ్రహాలు జరిగేటప్పుడు, ఎందుకంటే 2 పాపగ్రహాలు అయినందుకు. కావున ఈ రాహువుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా, ఒక మాటకు మాట పెరుగుతుంది అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు చేయవలసినటువంటిది చండీ పారాయణము, చండీ హోమం వీలైతే పాల్గొనడము. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించడము, నవగ్రహాలలో ప్రత్యేకంగా కుజ, రవి, శని, రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ, అందులో ఈ ఆఖరి 45 రోజులు నేను ఎప్పుడు ఏదైతే చెప్పానో, ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు వీలైతే కనుక మనం చూడండి, ఎర్రన్నము అంటారు, అంటే కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని కాకి తినిపించడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు కనుక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం, కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి, ఎవరికి కారకుడు కుజుడు? దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు, గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి, ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది. యూనివర్స్లో ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుసు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది. అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడ ఏదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్ట్లు చేశారు. మనకు చూడండి, జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్ట్లు చేస్తూ ఉంటారు, చూసారా? లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు,
నిలిచిపడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడేమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి, మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో, అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో, ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు స్వయం పాకము అంటారు దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే, బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.